72,000 ఫన్ ఏంటంటే ఇది ఎట్లా దాచుకోవాలి, ఎడ ఖర్చు పెట్టుకోవాలి, ఎట్లా చేసుకోవాలి? ఏంద్రో ఉత్తగానే తత్తర బుత్తర అవుతున్నావు. బా అక్క వచ్చినవా అక్క, అప్పటి సాంది లెక్కలు రాక తిక్క తిక్క అవుతున్నది అక్క. నీకు కోడికలు తీసివేతలు వచ్చా అక్క? ఏం లెక్కలు, ఏం కూడికలు, ఏం తీసివేతలు? పైసల లెక్క అక్క. ఇప్పుడు బట్ట బాతకి ఎంత అవుతున్నది, తిండికి ఎంత అవుతున్నది, అఫ్గట్ట నీకు ఎంత అవుతున్నది, ఉఫ్ నిఫకాయ మొత్తం ఎన్ని ఖర్చు పెడుతున్నామంట లెక్కలేస్తున్నా. అబ్బా నీకు వచ్చే జీతంలో తికమక్క ఎంత లెక్కలు ఉన్నాయారా? ఇది జీతం లెక్కలు కాదక్క, బిత్తిరి సత్తి తిఫల్ హఠావో పథకం. 72,000 రూపాయలు ఎట్లా ఖర్చు పెట్టాలంట లెక్కలేస్తున్నాక. నీ లెక్కలు హఠావో పథకం నేను పెడతా గానీ గనిగానం పైసలు ఎక్కడీరా? ఏం చేసి సంపాదించిన? నేను ఏం చేయకుంటేనే ఇంట్లో కూర్చొని పైసలు సంపాదిస్తున్నాక. కాలు మీద కాలు వేసుకుంటే చాలు, ఆమ్దాన్ వస్తూనే ఉంటది. ఏమన్నా బాబాల తానుకో వచ్చినవా, జాతకాలకి ఇట్లా చూపెట్టుకున్నావా ఏంది నువ్వు? బురి నేను గాల తానికి ఎందుకో తక్క. సావుకారి, సావుకారి ఏం సంగతి? నీ అప్ప లెక్కలు చేసి పెట్టు, నీ అసలెంత మిత్యంత మొత్తం ఒడితో సాగాచేస్తా. నెలకింత కడతాను లేదు, ఫోన్లు చేసి చంపుతున్నారా కట్టమని, మరి ఒకటే పరి ఎట్లా కడతావురా నువ్వు? మొత్తం కట్టేస్తా, బిత్తిరి సత్తి అనేటోడు అఫే చేయరిగా అక్క. నాకు 72,000, నీకు 72,000, కూడితే మొత్తం ఎంత అవుతుంది అక్క? 72,000 ప్లస్ 72,000 తమ్మి 144,000 వస్తాయిరా. బా రెండు కూడితే లస్కే దాటింది అక్క. నేనంటే కొంత ఖర్చు పెడతా బయట తిరిగి, కానీ నువ్వెట్లా ఖర్చు పెట్టుకుంటావు అక్క? ఏడ దాస్తావు పైసలు? గనిగానం పైసలు ఎట్లా వస్తాయిరా, ఎవరు ఇస్తారు? అయినా నువ్వెందుకు లెక్కలు వేస్తున్నావు అక్క? నువ్వైతే పాత పాత ఈ ముతుక చీరలు కట్టుకో, మేకప్ వేసుకోకు, కాటికి పెట్టుకోకు, అప్పుడు బాహుబలి సినిమాలా ముసలా నుసుక లెక్క కనబడాలి నువ్వు. చీయమ్మా నేనెందుకు రా గట్ల కనబడాలా, నాకేం అవసరం? అవసరం వచ్చిందాక చూడని అచ్చము ఫ్యాదోన్ లేకనే కనిపించాలి. ఇగో నేనైతే అచ్చం అట్లనే ఉన్నా. అయ్యమ్మో నువ్వు ఈ లెక్కలు ఏందో చెప్పకపోతే నేను నీ లెక్క తెలుస్తా బిడ్డ, ఏమనుకుంటున్నావు? ఏదో దొరికినట్టే మస్తు ఖుషి అవుతున్నావేంద్రా. అబ్బా రాహుల్ సార్ అయితే ఎంత మంచోడాక, న్యూనతమ ఆ యోజన పథకం పెట్టి ఫ్యాదోళ్ళ అకౌంట్లకు ఏడాదికి 72,000 వేస్తారంట అక్క, అంటే నెలకు 6,000 రూపాయలు అక్క. అయ్యో దేవుడా, ఆ పథకము రాహుల్ గాంధీ సార్ గెలిస్తే పెడతాడట, కానీ ఇంకా పెట్టలేదు కదా. నువ్వేంది ఇయ్యాలని వచ్చినట్టేమో లెక్కలన్నీ వేస్తున్నావు అక్క. నీకు అర్థం అయితే లేదు, గెలవనీకనే పెట్టినప్పుడు గెలుస్తాడు కదా అక్క. ఇప్పుడు నీ తానే జీతం చేస్తున్నా, ఇంత జీతం ఇస్తున్నావు, ఆయన పెట్టిన పథకం పని చేయకుండా కూడా పైసలు ఇచ్చుడే. అరే వారి అది బాగా పేదోళ్ళకి ఇస్తారట్రా, నువ్వెందుకు మురుస్తున్నావు అతగాను? ఎట్లా అర్థమవుతుందా అక్క, నేను మన కాలు కింద పెట్టకుండా ఉలవ కార్లు తిరుగుతున్నానా? పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి నా తానా, నాకన్నా పేదోడెవడు ఉన్నారు ఇంకా? అట్లా కాదురా, నెలకు 6,000 కంటే తక్కువ సంపాదన ఉన్నోళ్ళు ఈ పథకంలో ఉంటారు. అంటే నేను నెలకు 2,000 కూడా సంపాదిస్తలేను అంటే ఇంకెక్కువ ఇస్తారా అక్క? ఒరే మన దేశంలో తిండికి బట్టకు నోసుకోనోళ్ళు 5 కోట్ల కుటుంబాలు, అంటే 25 కోట్ల మందికి వచ్చేటట్టు లెక్కలేసిర్రు. తిండి సరిపోతున్నా నాకు, ఇగో వదలు వదలైనాయి, బట్టలే లేకుంటాయినాయి నాకు, పాత వేసుకుంటున్నా. 25 కోట్ల మందిలో నేనే పెద్ద బికారి కానీ, నేను ఉన్నాను నా తాను ఎవరో చెఫ్మా సూతాము ఇంటి పక్కలను. అయినా మోడీ సార్ కూడా రైతులకు 6,000 ఇస్తేనే ఉండే, మళ్ళీ గివిటికి కూడా ఆశ పడతావారా? అటు మోడీ సాబ్ ఏమో ఏడాదికి 6,000 ఇస్తాను అంటే, ఇటు రాహుల్ సాబు నెలకు 6,000 రూపాయలు ఇస్తాను అంటే, ఇక నాకు జీతం ఏంది కాక ఊడవీకేసేయి. ఏంది కొలు ఊడగొట్టేంత ధైర్యం వచ్చిందిలే నీకు? మరి లేకుంటే ఏంటిదక్క, ఇప్పుడు కేసీఆర్ సార్ పెట్టిన పథకాలల్లా కొలువు నేలలకు 3,500, రైతు బంధు పథకం కింద 10,000, మోడీ సారు ఏడాదికి 6,000, రాహుల్ సారు ఏడాదికి 72,000. ఇవన్నీ పథకాలు వచ్చినాక ఇంకా పని పని అంత ఏంటిదక్క, పథకాలలో పేరుంటే చాలు. అవునా, సరే కానీ నీకు జన్ధన్ అకౌంట్లో పైసలు పడ్డాయా? ఇక గా ముచ్చటి ఇప్పుడు ఎందుకాక బ్యాంకుల మేనేజర్ యాస్ట్కి వచ్చి ఏమే ఎన్ని ఫార్లు తిరుగుతావే, వచ్చినప్పుడు చెప్తా ఫోన్ అంటాను పంపించిర్రు. అరే లీడర్లు ఎలొచ్చినప్పుడు గిట్లనే హామీలు ఇస్తారా, గెలిచినాక లెక్కలు చూస్తున్నాం పైకం లేదు అని చెప్తారు. మనకింకేం పని ఉందాక, ఏళ్ళకి ఇంకు రుద్దుకునుడే ఇంకా ఇంకా ఎదురు చూసుడే.